Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. నేరుగా పబ్లిక్ పల్స్ తెలుసుకునేలా రంగంలోకి జగన్. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అందులో భాగంగా సాధారణ ప్రజలతో మమేకం కావాలని నిర్ణయించారు. ఇప్పటికే పార్టీకి చెందిన నేతలు గడప గడపకు ప్రభుత్వం పేరుతో ప్రజల వద్దకు వెళుతున్నారు. అనేక సమస్యలపైన నేతలను ప్రశ్నిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో నిలదీస్తున్నారు. అయినా ప్రజల్లోనే ఉండాలని సీఎం వారికి దిశానిర్దేశం చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా నియోజకవర్గాల వారీగా కార్యకర్తలతో సీఎం జగన్ సమావేశాలు ఖరారయ్యాయి. ముందుగా కుప్పం నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్తలతో సీఎం సమావేశమవుతున్నారు. ఇక ఇదే సమయంలో తాను ప్రజలకు అందుబాటులో ఉండాలని సీఎం డిసైడ్ అయ్యారు. చాలా కాలంగా సామాన్య ప్రజలకు సీఎం అందుబాటులో ఉండేందుకు ప్రజాదర్బార్ నిర్వహించనున్నారని చెబుతూ వచ్చారు. కానీ 3 ఏళ్లకు పైగా సమయం ముగిసిపోయింది. కరోనా కారణంగా సాధ్యపడలేదని పార్టీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలోనే నిత్యం ప్రజలను కలవాలని డిసైడ్ అయ్యారు. ఈ నెల 4వ తేదీ నుంచి కార్యక్రమం ప్రారంభించాలని తొలుత భావించారు. కానీ ఇప్పుడు మరోసారి ఇది వాయిదా పడింది. ఈ నెల 15న లేదా సెప్టెంబర్ 2 నుంచి సీఎం ప్రజాదర్బార్ ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో నిత్యం క్యాంప్ కార్యాలయంలో ఉదయం సమయంలో ప్రజాదర్బార్ నిర్వహించేవారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది నేరుగా సీఎంను కలిసి తమ సమస్యలను చెప్పుకునేవారు. వాటిని సీఎం కార్యాలయంలో ప్రత్యేక టీం పరిశీలించి పరిష్కారం చూపించేవారు. దీంతో నాడు వైఎస్ఆర్ వద్దకు వెళితే ఖచ్చితంగా తమ సమస్యకు పరిష్కారం దొరుకుతుందనే నమ్మకం ఉండేది. ఇక ఇప్పుడు జగన్ సైతం అధికారంలోకి వచ్చిన సమయం నుంచి ఇదే విధంగా ప్రజాదర్బార్ నిర్వహిస్తారని భావించినా వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు ప్రజల మధ్యకి వెళుతున్న ఎమ్మెల్యేలకు ప్రజల నుంచి వినిపిస్తున్న సమస్యల నేపథ్యంలో తాను కూడా ప్రజలకు దగ్గర కావాలని సీఎం నిర్ణయించారు. దీని ద్వారా ఎన్నికలకు ఇంకా సమయం ఉండడంతో పబ్లిక్ పల్స్ తెలుసుకుని దీనికి అనుగుణంగా పాలనాపరమైన నిర్ణయాలు తీసుకోవచ్చని అంచనా వేస్తున్నారు.